కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న విస్తరిస్తున్న దృష్ట్యా అనుమానం కలిగిన ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్షలు నిర్వహించుకోవాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు కోవిడ్ పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరోనా వైరస్ గ్రామాల్లో కూడా వ్యాపించడంతో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్షలు నిర్వహించుకుని భౌతిక దూరం పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేయకుండా ఉండాలని అన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా అధైర్యపడకుండా మంచి ఆహారం తీసుకోవాలన్నారు. పరీక్షలు చేసుకున్న వారిలో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, పీఆర్ఏఈ సీనియర్ అసిస్టెంట్, ప్రజాప్రతినిధులు ఉన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో కోవిడ్ 19 పరీక్షల నిమిత్తం ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోయినపల్లి కేంద్రంలో నేను మరియు ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఏఈ గారు, తర్వాత సీనియర్ అసిస్టెంట్ గారు, జడ్పీటీసీ గారు, వైస్ ఎంపీపీ గారు మరియు బోయినపల్లి ఎంపీటీసీ గారు అందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవడం జరిగింది. బోయినపల్లి మండల ప్రజలందరికీ మనవి చేయదేమనగా, కోవిడ్ పరీక్షలు అనుమానం ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకొని దానికి అనుకూలంగా మంచి మందులు వాడి జాగ్రత్త భౌతిక దూరం పాటించి మనం కోవిడ్ మన దరి చేరకుండా కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ఎవరు ప్రజలు భయాందోళనకు గురి కాకుండా కోవిడ్ అనేది ఒక దాని గురించి ఒకవేళ వచ్చినా కానీ నివారణ చర్యలు ఎన్నో ఉన్నాయి. వచ్చిన వారి పట్ల కూడా మనం అనేది ప్రవర్తించకుండా ఒక వ్యాధినితోనే పోరాడాలి కానీ మనిషిని తోటి పోరాడే సందర్భం ఉండద్దు. కావున బోయినపల్లి మండల ప్రజలందరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా మనం